బాపట్ల ముద్దుబిడ్డ మాజీ గవర్నర్ స్వర్గీయ కోన ప్రభాకరరావు 105వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో తనయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ చేజెర్ల నారాయణరెడ్డి కోకి రాఘవరెడ్డి గొర్రముచ్చు పుష్పరాజ మరియు బాపట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్లోని కోన ప్రభాకరరావు విగ్రహానికి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ మాట్లాడుతూ కోన ప్రభాకరరావు మన బాపట్లకు చేసిన మేలు ప్రజలు ఎన్నటికీ మరవలేనిదని కానీ తండ్రికి మించిన తనయుడు అయ్యాడని తెలిపారు. కోన ప్రభాకరరావు అప్పట్లో 7,000 మందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేస్తే తన తనయుడు కోన రఘుపతి బాపట్ల నియోజకవర్గంలో మొత్తం 15,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పేదలకు 1 సెంటు స్థలం మాత్రమే పంపిణీ చేస్తుంటే బాపట్ల ప్రజలకు మాత్రం 1.5 సెంటు ఇవ్వబోతున్నామన్నారు. అదేం కాదు, బాపట్ల పట్టణంలో ప్రతి చోట కౌలులో 1 సెంటు ఇస్తుంది. ఆ ఆంధ్రప్రదేశ్ మొత్తం పట్టణాల్లో 1 సెంటు ఇస్తుంటే బాపట్లకు ప్రత్యేకంగా వారు చర్య తీసుకుని మరి అక్కడికి వెళ్లి సెంటు కాదు సెంటున్నర ఇవ్వాలని, ఇక్కడ కాస్త చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న గేదెల బాధలు ఉంటే కనుక సెంటున్నర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి మరి బాపట్లో ఉన్నటువంటి పట్టణాల అందరికీ సెంటున్నర స్థానాన్ని రేపు కేటాయిస్తున్నారు. అది కూడా త్వరలో జరగబోతుంది. ఈ బాపట్లకి ఒక దశాన్ని తీసే ఏర్పాటు కాబోతుంది. బాపట్ల గతంలో కన్నా ఇంకా వృద్ధిలోకి వెళ్లి ఈ బాపట్ల పట్టణం ఒక జిల్లా కేంద్రంలో ఏర్పాటవుతున్న సందర్భంలో మరి మనం ఈ రోజున కోనా ప్రభాకరరావు గారి జయంతిని ప్రతి ఇంట్లో జరుపుకోవాలని, వారు ప్రతి ఒక్కరూ వాళ్ళ గుండెలు చేస్తాయిగా వారు ఉండాలని, ఈ బాపట్లకి పేరు తెచ్చినటువంటి వ్యక్తులు మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా చూడాలని. అనంతరం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ తన తండ్రి ఆలోచనలను ఆశయాలను కొనసాగించి నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మారుస్తానని, కళాకారుడిగా క్రీడాకారుడిగా రాజకీయ నాయకుడిగా ఎన్నో సేవలు చేసి అప్పుడే నియోజకవర్గ పరిధిలో పట్టణం గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు కోన ప్రభాకరరావు అన్నారు. గత 40 సంవత్సరాల క్రితమే పట్టణానికి మంచినీటి చెరువు ఏర్పాటు చేసి ప్రజల దాహాతిని తీరుస్తున్న గొప్ప వ్యక్తి అన్నారు. రానున్న రోజుల్లో బాపట్ల జిల్లా కాబోతుందని త్వరలోనే ప్రభాకరరావుకు ప్రాముఖ్యత దక్కుతుందని తెలిపారు. ఆయకట్టు చివర భూములకు పంట కాలువల ద్వారా నీరు అందించి పంటలు పండించిన ఘనత ఆయనకే దక్కుతుందని వివరించారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరగడం జరిగిందని చెప్తున్నాను. అయితే ఆ సందర్భం నుంచి ఒకసారి చూస్తే నేను అప్పటిదాకా ఆయన కొడుకుగా ఆలోచించాను, బాపట్ల పౌరుడిగా నేను ఆలోచించలేకపోయాను. ఇక్కడ బాపట్ల నుంచి ఆయన్ని 3 సార్లు గెలిపించి పంపించారు కాబట్టి నేను కానీ నాకు మా కుటుంబ సభ్యులు కానీ మరి హైదరాబాద్ దాకా వెళ్ళి అక్కడ చదువుకోవడం జరిగింది. అలాగే ఒక పారిశ్రామికవేత్తగా మరి 10 మందితో ఏర్పడే పరిచయాలు కానీ అధికారులతో ఏర్పడే పరిచయాలు కానీ అవన్నీ కూడా మీ తండ్రులు తాతలు మీ వాళ్ళు అందరూ కూడా కలిసి ప్రభాకరరావు గారిని అక్కడిదాకా తీసుకువెళ్ళారు కాబట్టి నాకు అవకాశం వచ్చింది. తిరిగి నేను వ్యక్తిగతంగా ఆలోచిస్తూ ఉన్నాను. నేను తిరిగి బాపట్లకి నాన్నగారి ఆలోచన ఎలా తీసుకెళ్లాలని ఆలోచన కలిగిందాక కలిగిన దగ్గర నుంచి నాకు ఏర్పడిన పరిచయాలు నా కొడుకు కూతురుతో కాదు 10 మందికి ఇది చేరాలనే ఉద్దేశంతోనే 2002లో ఇక్కడికి వచ్చాను. నాన్నగారు చెప్పినటువంటి మాటలు చాలా లోతైనటువంటి మాటలు. మనం తినేదే ఎదురువాడికి పెట్టాలనేవారు, మనం తినేదే ఎదురువాడికి పెట్టినటువంటి నేను అనుకునేవాడిని. మనం తిని వంకాయ కూర బెండకాయ కూర పెట్టాలేమనుకునేవాడిని. ఆ తర్వాత శివకబలు వస్తే ఉన్నవాడికి లేనివాడికి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం ఎంతుంది. మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశం 10 మందికి పంచడానికి ఇచ్చేది అవకాశం మనలాగే అందరూ ఉండాలి కదా. ఆ లేని దాన్ని మనం ఎట్లాగా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా వాళ్ళు కూడా మన స్థాయికి తీసుకున్నటువంటి ఆలోచన ఆయన మాటల్లో మనం తెలియదు ఎదురువాడికి పెట్టాలనేటువంటి మాటకి అర్థమని ఆ తర్వాత తెలిసింది. అలాగే ఏదైనా సరే ఎవరైనా వచ్చి సాయం అడిగితే ప్రత్యేకంగా బాపట్ల నుంచి వచ్చామని తెలిస్తే అది అవకాశం ఉంటే చేసి పెట్టామనేవాడు. చేస్తాం చేస్తాం అనేది లేదు, సాయం చేయాలి అంటే చేసేటం ఎంతవరకు. అలా ఏమో రాజకీయంగా మమ్మల్ని ఎవరిని కూడా మరి చేపట్టుకొని నడిపించాలి ప్రభాకరరావు గారు. ఆ రోజు గోవిందరావు గారైనా ఆ తర్వాత నేను ఆయన మాట స్ఫూర్తితో ఆయన చనిపోయినా ఆయన ఆఖరిసారిగా మరి కంటెస్ట్ చేస్తున్న 83లో అయితే
मैं ने